ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిన్ను ఇప్పుడు అసలు చంపేయాలని కోపం వస్తుంది నాకు. నువ్వు ఎక్కడున్నా చెప్పు ముందు. దామోదరం, నీకు నేను హెల్ప్ చేస్తున్నప్పుడు ప్రతిఫలంగా నేనేమీ తీసుకోలేదు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నీలాగే నాకు ఆ సారంగపాణి మీద కోపం పగ ఉందని విన్నాను. నువ్వు చెప్పినవన్నీ విన్నాను, కానీ నాకేం జరిగింది? ఆ రోజే వచ్చింది. కంపెనీ నాకు దక్కుతుందని ఎంతో ఆశపడ్డాను. రోజా లేదు రాదు అన్నావు. ఆ సీట్ నాదే అన్నావు కదా. అన్నాను. మరి రోజా ఎలా వచ్చింది? రే దామోదరం, వచ్చింది అసలు రోజా కాదు, డమ్మీ రోజా. వాట్? డమ్మీ రోజానా? మళ్ళీ నాతో ఆడుకోవాలని చూస్తున్నావా? నేను చాలా డేంజరస్. దామోదరం, చెప్పింది విను. నిజానికి రోజా ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. ఆ రోజా రాదనే నమ్మకంతోనే నీకు నేను హింటిచ్చాను. కానీ మాలతి డూప్లికేట్ రోజాని తీసుకొచ్చేసింది. నువ్వు చూసింది ఒరిజినల్ రోజాని కాదు, అలాంటి పోలికలతో ఉన్న పేరే అమ్మాయిని. నేను నమ్మను. రే, కాస్త బుర్ర ఉపయోగించరా. చూడు, వచ్చింది పాణి నిజమైన వారసురాలని మీడియా వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పు. నాకేంటి లాభం? అప్పుడు అసలు రోజా వస్తుంది, మాలతి బండారం బయటపడుతుంది. కంపెనీ వాళ్ళని చీట్ చేసినందుకు మాలతి మీద పెద్ద నేరం కింద జైల్లో పెడతారు. వీలైతే వచ్చిన రోజాని మచ్చిక చేసుకో, లేదా కంపెనీ గొడవల్లో ఉన్నప్పుడే కైవసం చేసుకో. నువ్వు చెప్పేది వింటుంటే ఇది వర్కౌట్ అయ్యేలాగే ఉంది. ఆఖరుసారి నీ మాట వింటున్నాను. నీకు నన్ను నమ్మడం తప్ప ఇంకో ఆప్షన్ లేదని నాకు తెలుసురా. తెలివైన వాడు. మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి చెప్పు, మాలతికి ఫోన్ కట్టు, రిజల్ట్ అదే వస్తుంది. ఫోన్ కొట్టు, చీర పట్టు అని ఏదో టీవీ షోలా ఈజీగా చెప్పేస్తున్నావు నువ్వు. హలో హలో, ప్రెస్లోనూ మీడియాలోనూ రోజా వచ్చిందా నా దామోదరం చెప్పగానే నా రోజా ఎక్కడున్నా తన ప్లేస్లోకి ఇంకెవరో వచ్చారని తెలిసాక అస్సలు ఒక్క సెకండ్ కూడా ఆగదు. వస్తుంది, తప్పకుండా వస్తుంది. అమ్మాజీ నీ కోసం నన్ను పట్టుకోవాలని చూస్తోందా? అవును యమునా, నా కోసం చాలా కష్టాలు పడ్డావు, ఇప్పటికీ తప్పించుకుని తిరుగుతున్నావు. నువ్వు జాగ్రత్తగా ఉండు యమునా, లేదంటే నువ్వు ప్రమాదంలో పడతావు. నా వల్లే సారీ యమునా. సారీ ఏంటి? సారీ ఏంటి రోజా? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీకోసం ఏమాత్రం చేయలేనా? నీకోసం ప్రాణాలిమ్మన్నా ఇస్తాను. ఏ నోర్మే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. లేకపోతే ఏంటి రోజా, నువ్వు పడే కష్టాల ముందు నా కష్టం ఎంత చెప్పు. జస్ట్ అందరినీ తప్పించుకుని తిరుగుతున్నాను అంతే కదా. ఎప్పటికైనా నువ్వు మీ నాన్నగారు ఒక్కటవుతారన్న నమ్మకం నాకుంది రోజా. బసంతి నుండి రోజాగా మారావు, సంతోషమే కదా. నీ పాత్రలో నువ్వు నటిస్తున్నావు. సారంగపాణి సారికి దగ్గరయ్యావు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయిలే. నీకు అక్కడంతా ఓకే కదా రోజా? అంతా ఓకే యమునా, కానీ నాలా నేను నటించటం కొత్తగా ఉంది. కానీ నాన్నకు దగ్గర అవుతాను. నాన్న ముందు రోజాల్లా కనిపిస్తే నాన్న బాగవుతారు, సంతోషపడతారేమో అని నమ్మకంతో ఉన్నాను. కానీ నాన్నేమో నా మీద కోపంగా ఉన్నారు యమునా. ఏంటి రోజా, అన్ని కష్టాలు ఒక్క రోజులో తీరాలనుకుంటున్నావా ఏంటి? సార్ అలా మంచం మీద పడున్నప్పుడు సార్ మనసు ఎలా ఉంటుంది చెప్పు. ఎన్ని రోజులు ఆయన్ని వదిలేసి వెళ్ళావు, ఆయనకి కోపం ఉండదా మరి? దేవుడి దయవల్ల ఆ కంపెనీని కాపాడుకోవడానికి నీకు మంచి అవకాశం వచ్చింది. అవును, ఆఫీస్లో నువ్వు చైర్మన్ సీట్లో కూర్చున్నప్పుడు నాకు చూడాలని చాలా ఆశగా ఉంది. అవును రోజా, ఆఫీస్లో నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు? గుడ్ మార్నింగ్ చైర్మన్ గారు. యమునా, నేను నాన్న కోసమే రోజాలా నటించడానికి ఒప్పుకున్నాను. నాన్న నన్ను ఆ సీట్లో కూర్చోపెడుతున్నట్టు ఫీల్ అయ్యాను తెలుసా. నిజంగా అలా కూర్చోపెడితే ఎంత బాగుంటుందో కదా. ఏంటి రోజా, డిసప్పాయింట్ అవ్వకు. ఇప్పుడు నీ టైం బాగుంది. అడుగు అడుగు వేస్తూ సారంగపాణి సార్ దగ్గరికి, బాలు గారి దగ్గరికి చేరుకుంటున్నావు. కాస్త ఓపిక పట్టు. విత్తనం నాటగానే మొలకెత్తాలి, చెట్టవ్వాలి, పూలు పుయ్యాలి అంటే ఎలా? కాస్త ఓపిక పట్టు. ఇంతకీ బాలుగారి సంగతి ఏంటి? బాలుగారు నాకు రోజాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. బాగుంది. నీలా నువ్వు నటించడానికి బాలుగారు ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట.